రీసెంట్గా చూస్తే లోకేష్ గారు కూడా మమ్మల్ని అరెస్ట్ చేశారు, సిక్స్ మంత్స్లో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం అధికారులకు వచ్చి. లోకేష్ గారు అనడానికి అర్థం లేదు. 2017లో పెట్టిన కేసు అది, జగనన్న గవర్నమెంట్ జగనన్న వచ్చిన తర్వాత సీఎం అయిన తర్వాత పెట్టిన కేసు కాదు అది. 2017 నుంచి దానికంతా జరిగి ఇప్పటికీ దానికి అరెస్ట్ వారెంట్ వచ్చి రకరకాల అరెస్ట్ వారెంట్లు వచ్చినా ఎప్పుడు మీరు తీసుకోలేదు కాబట్టి అరెస్ట్ చేయాల్సి వచ్చింది. దానికి శిక్షకి ఎవరు అరువులా అరుకులు కాదని కోర్టు ఉంది. ప్రజలు మనమేం తెలవలేము, తప్పు చేస్తుంటే కోర్టు చూసుకుంటుంది, ఉప్పు చేసిన కోర్టు చూసుకుంటుంది. లోకేష్ పాదయాత్ర అంటే ఒక బూటకం, ఎందుకంటే జనాల్లో టీడీపీ అనేది మర్చిపోతారని దాని ఉనికిని కోల్పోవడానికి ఊరికి అట్టట ఆడాడు పెట్టుకుంటా, ఆడాడు వాహనం ఎక్కుకుంటా దిక్కుంటా ఉన్న ఎమ్మెల్యేని, మంచి చేసిన ఎమ్మెల్యేని చేసిన గవర్నమెంట్ దూషించిపోయడమే మీ కర్తవ్యం. మీరేమన్నా ఒక మేనిఫెస్టో ఎత్తుకొని మీరేమన్నా పాదయాత్ర లేదు కదా. కొడాల నాన్నగారిని కట్రాడి మీద మీరు తిప్పుతారా? మిమ్మల్ని తిప్పకుండా చూసుకోండి. ఆయన దెబ్బకు భయపడి హైదరాబాద్లో కూర్చున్నా నువ్వు నీ అబ్బాయి కొడాల నాని అన్న దెబ్బకు పోయి నువ్వు మీ నాన్న పోయి హైదరాబాద్లో దాంకొని కూర్చున్నా రాష్ట్రంలో లేకుండా పారిపోయినారు వాళ్ళ దెబ్బకి. మీరేం ఇప్ప తీసుకుంటే ఆల్రెడీ వీళ్ళే ఇప్ప తీసుకుంటేసినారు. ఇప్పుడు రీసెంట్గా భువనేశ్వర్ గారు చిన్న దీక్ష చేస్తూ చిన్న పసిపిల్లల తోటి జగన్ గారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూసారా మేడం? చూశాను, వీడియో చూశాను. అది తప్పండి, ఎందుకంటే చిన్నపిల్లలు అంటే భగవంతుడు సమానము. దేవుడు చిన్నపిల్లల్ని తీసుకొచ్చి అలా మాట్లాడించడం తప్పు. పార్టీ ఉంటే పార్టీగా చూసుకోవాలి, పార్టీని పార్టీగా చూడాలి, పర్సనల్ పర్సనల్గా చూడాలి. అదంతా ఆమెకి పాపం ఎవరో చెప్పుంటారు. ఆమెకి ఎప్పుడు ఇంట్లోంచి వచ్చినాం కాదు, భువనేశ్వర్ గారు ఎప్పుడు రాలేదు, ఆమె బ్రాహ్మణి గారు ఎప్పుడు రాలేదు. ఎవరో చెప్పిస్తే ఉంటారు కదా పక్కన పాపం. ఎవరో ఇంకా సర్వనాశనం ఎవరు పార్టీ అని బాగా మంచి మంచి ఐడియాలు ఇస్తున్నారు వాళ్ళ పాపం. పార్టీ అంత బూస్ తాపింది మాపలు. అట్లాంటి వాళ్ళు చెప్పిస్తే వాళ్ళు నేర్చుకున్న వాళ్ళు. మండా సత్యనారాయణ మాట్లాడిన మాటలు చాలా బాధాకరం. రాష్ట్రంలో మహిళలంతా మీరు చూసుంటారు ఏ విత్తనం ఉగ్గిత్తున ఎగిసిపడ్డారు. రోజా గారు లాంటి వాళ్ళని గొంతు నగిడితే వైసీపీ పార్టీ పతనం అయిపోద్దని ఆలోచిస్తున్నారేమో. మీరు రోజు రోజుకి దిగజారిపోయి మీ వ్యాఖ్యలు మీరు మాట్లాడే మాటలకి మీ స్థాయి దిగజార్చిపోయి మీరు భూస్థాపితం అయిపోయారు. తొందరగా ఉంది, ఆడవాళ్ళు ఉసిరు పోసుకున్నోళ్ళు రాష్ట్ర రాజ్యాలే కూలిపోయినాయి. కాబట్టి మీ పార్టీ కూడా అట్లాంటి దివివాణిలు ఎట్లా ఏడ్చి మనం బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టిందో చూసాం మనం. అట్లాంటి టీడీపీ గవర్నమెంట్లో ఆడవాళ్ళంతా ఏడిపించిన చరిత్ర మీది. కాబట్టి భూస్థాపితమైంది. ఇంకా మీరు దిగజారిపోయి మీ స్థాయిని దిగజార్చుకొని ఆడవాళ్ళు ఉసిరు పోసుకొని మేము ఇంకా పతనం అయిపోకుండా మీరు నోరు మీరు ఒళ్ళు దగ్గరలో పెట్టుకొని మాట్లాడండి, మర్యాదగా మాట్లాడండి.